పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు పన్నెండు మంది రీజనల్ కోఆర్డినేటర్లు హాజరైన ఈ సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వంతో పాటు త్వరలో చేపట్టబోయే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు రవీంద్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి కొద్దిసేపటి క్రితం ఈ కార్యక్రమం ప్రారంభమైంది దాదాపు అరగంట సమయం ఇప్పటికే గడిచిపోయింది దీనికి సంబంధించి ఇప్పటివరకు ఆ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మొత్తం పన్నెండు మంది ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ రావడం జరిగింది వారందరితోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పరిస్థితి మొత్తం అయితే నిన్ననే మనం చూసాం ఎమ్మెల్యేలకు సంబంధించి స్థాయిలో నిన్న ఒక సమీక్ష కూడా జరిగింది దాంతోపాటు నియోజకవర్గ సమన్వయకర్తలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రానున్న రోజుల్లో జరగబోతున్నటువంటి జగననే మా భవిష్యత్తు కార్యక్రమంతో పాటు ఇప్పటివరకు జరుగుతూ ఉన్నటువంటి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైజ్ జగన్ అయితే ఈ రోజు రీజనల్ కోఆర్డినేటర్లో కూడా దానికి సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పిస్తున్నారంటే ఎమ్మెల్యేలు ఏదైతే కార్యక్రమాలు వీటిని చేపట్టి నిర్వహిస్తున్నారో వాటికి సంబంధించి ఎలాంటి సమస్య లేకుండా మునుముందుకు వెళ్లే విధంగా చెప్పారు నిన్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఇప్పటివరకు ఇతర చిన్న చిన్న కార్యక్రమం చిన్న చిన్న పనుల వల్ల కాస్త ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడు గేర్ మార్చి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి దూకుడు మీద కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని ఫాలో అప్ చేయడానికి రీజనల్ ఇన్ఛార్జీలతో ఇప్పుడు ముఖ్యమంత్రి సమావేశమయ్యారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఏదైతే ముఖ్యమంత్రి ఒక నినాదంగా తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి గ్రౌండ్ లెవెల్లోకి ఏ విధంగా వెళ్లాలనేది ఇప్పుడు రీజనల్ ఇన్ఛార్జీలతోటి వైఎస్ జగన్ చాలా స్పష్టంగా ఒక దిశానిర్దేశం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది దాంతోపాటు ఎమ్మెల్యేలు కొన్ని నియోజకవర్గాలు కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యేలతోటి స్థానిక లీడర్లు ఎవరైతే ఉన్నారో వారితో కొంత విభేదాలు ఉన్న పరిస్థితులు కూడా ఇప్పటికే జగన్ దృష్టికి వచ్చిన నేపథ్యంలో వారితో కలిసి ఎమ్మెల్యేలు కాఫీ తాగుతూ కసేపు ముచ్చడించాలు వారి ఇంటికే వెళ్లాల్సిందే అంటూ నిన్న చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో అలాంటి వారందరూ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు ఈ కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా రీజనల్ ఇన్ఛార్జీలు కోఆర్డినేట్ చేయాలంటూ కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఇక ఇప్పటివరకు రేపు ఏడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు అంటే దాదాపు పద్నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి జగన్ అనే మా భవిష్యత్తు అనే కార్యక్రమానికి సంబంధించి కూడా ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలను ఏ ప్రభుత్వం కానీ పార్టీ కూడా నిర్వహించలేదు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసేదాని కోసం దీన్ని రీజనల్ ఇన్ఛార్జీలకు బాధ్యత అయితే అప్పగించారు ఎమ్మెల్యేలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఎప్పుడు కూడా టచ్లో ఉండాల్సిందే అనేది ముఖ్యమంత్రి కూడా చెప్పిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా వీరంతా పనిచేస్తున్నారా లేదా లేదా అనేది రీజనల్ ఇన్ఛార్జీలు దాన్ని ఫాలోఅప్ చేయబోతున్నారు దాంతోపాటు జిల్లాలకే నేరుగా ఈ రీజనల్ కోఆర్డినేటర్లు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేలతోటి అట్లాగే సమన్వయకర్తలతోటి మీటింగ్లు కూడా ఏర్పాటు చేయాలి తరచు అంటే నెలకు కనీసం రెండు మూడు సార్లు అయినా వారితో మీటింగ్ నిర్వహించాలనేది ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం దాదాపు అరగంట అయింది కార్యక్రమం ప్రారంభమై మరొక కొద్దిసేపు ఈ కార్యక్రమం అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సిద్ధు ఓకే రవీందర్